దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లను కాక. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని మీ ఫోన్ కాల్స్ ద్వారా వింటున్నాము. కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ కలుగుతున్నాయి. మా కొరకు ప్రార్థన చేయండి. అమ్మ, మా ఇంట్లో నెమ్మది లేదు, మాకు శాంతి లేదు, సమాధానం లేదు. ఎప్పుడు చూసినా గొడవలే. నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రార్థన చేయండి అమ్మా అని అనేక మంది ఈ దినాల్లో సాతానుడు ప్రతి కుటుంబంలో చేరి ప్రతి కుటుంబాన్ని గలిబిలి చేసేస్తున్నాడు. మంచిగుండి కుటుంబాలను కూడా చెరిపేస్తున్నాడు సాతానుడు. సాతానికి మనం చోటు ఇవ్వకుండా మనం ధైర్యంతో ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అపవాదిని ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునన్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచున్నాడట. వాడు పని అదే, ఎవరిని మృంగేద్దామా, ఎవరి జీవితాలు నాశనం చేసేద్దామా, ఎవరి కుటుంబాల్లో గల్బిలు పెట్టేద్దామా, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేద్దామా, వారి కష్టాల్లోంచి అన్నిట్లోంచి అంటే అప్పుడు దేవుని దూషిస్తాడు. ఒకలంట ఉంటారు నా తను ఎప్పుడు మాట్లాడినప్పుడల్లా, అమ్మ ఏంటమ్మా అన్ని కష్టాలే, నాకు అన్ని శ్రమలే, బాధలే, నేనంత దేవునిలో ఉండాలనుకుంటున్నా కానీ నాకు నెమ్మది లేదు, బయట నెమ్మది లేదు, ఇంట్లో నెమ్మది లేదు, నాకు శాంతి లేదమ్మా, ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తున్నది అని ఒక పిల్లవాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ, చనిపోతే గొప్ప కార్యం కాదు. మనం దేవునికి విరోధం అయిపోతాం, చనిపోతే నరకంలో పడిపోతాం. ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకంలో మీకు శ్రమ, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నానన్నాడు. ఆయన జయించలేదా? ఆయనకి ఎవరైనా దండేశారా? ఆయనకి ఎవరైనా మెచ్చుకున్నారా? అబ్బా చాలా గొప్ప దేవుడు అని అనేక మంది స్వస్థపరచబడిన వారు కూడా ఆయనను ఎవ్వరు ప్రేమించలేరు. కానీ యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, యేసయ్య మనల్ని ఆదరిస్తున్నాడు, యేసయ్య మనతో ఉంటున్నాడు, మనతో మాట్లాడుతుంటాడు. మరియా మార్తెల విషయంలో కూడా అంతే. లాజర్ చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు బతికేవాడు కదా అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు. నమ్మాలి మనం. నమ్మినప్పుడు విశ్వాసంతో నమ్మి తప్పకుండా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు, దేవుడు నా పట్ల అద్భుతాలు జరిగిస్తాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని నువ్వు నమ్మినప్పుడు ఆయన మహిమను చూస్తావు. అందుకే మరి మాటలు అన్నారు, అయ్యో 4 రోజులు అయిపోయింది, వాసన కొడుతున్నాడు. అందుకని నేనే పునరుత్థానం, నేనే జీవన్, నేనే మార్గమును సత్యమును, నా ద్వారా తప్పకుండా తండ్రి అది. ఒకవేళ చనిపోయినా వాడు తిరిగి లేస్తాడన్నాడు. చూసారా ఎంత గొప్ప మాటలు, అన్ని మాటలు మనకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన వాగ్దానములు అన్నీ నమ్మతగినవి. మనుషులు మాట ఇస్తారు కానీ ఆయన నెరవేర్చారు. ఎన్నోసార్లు నాకు కూడా చాలామంది మాటలు ఇచ్చారు, అబ్బా నీకు ఈ సాయం చేస్తామమ్మా, నీకు ఇదా, నీకు కష్టం ఉందా, నేను సాయం చేస్తామమ్మా. మా బిడ్డలు ఫీజులు కట్టడానికి కొరకు నేను వెళ్ళినప్పుడు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినప్పుడు కూడా అందరు ఎగతాళి చేసేవారు అనేవారు. చేసేస్తామమ్మా, ఏమున్నది, నీకు డబ్బులు కావాలి కదా, నేను ఇస్తాం అన్నారు. కానీ నేను దేవుని సన్నిధిలో మోటకరించి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తాను. ఈ లోక మనుషులు ఎట్లా అంటున్నారయ్యా, కానీ ఈ లోకం అంతా నీది, ఈ లోకం అంతా మనుషులందరూ నీవారు, వాళ్ళకి ఇవ్వాలనే మనసు నీవు దయచే ప్రభా అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు నా పట్ల నెరవేర్చాడు. ఎన్నోసార్లు మీతో పంచుకున్నాను, ఎన్నో అద్భుతాలు నా పట్ల జరిగించిన. అందుకే ఈరోజు నిలబడి దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను. ఎందుకు ప్రకటిస్తున్నా అంటే, నేను రుచి చూశాను, ఆయన అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, ఆయన వంటి వారు ఎవరు లేరు. యోబు కూడా అనుకున్నాడు, ఎందుకు ఈ బ్రతుకు, నేను చచ్చిపోతే మంచిది అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆఖరికి అంటున్నాడు, 42వ అధ్యాయంలో అంటున్నాడు, నేను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు యోబు. అన్నాడు, నువ్వు గొప్ప దేవుడు అని, నా చర్మము నా మాంసం చీకిపోయినా పర్వాలేదు అన్నాడు. నా విమోచకుడు సజీవుడు, నేను తప్పకుండా ఆయనను కన్నులారా చూస్తాను. ఆ విశ్వాసం ఉందా మనకి? కష్టాలు రాగానే కృంగిపోతుంటాం, బాధలు కలగగానే కృంగిపోతుంటాం. నా ప్రియబిడ భయపడకూడదు. అందుకే మనం ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగినవాడు, మన దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దాన్ని మనం ఎప్పుడంటే ఆయన ప్రార్థనలో ఉండాలి, ఉపవాసంలో ఉండాలి, కన్నీరు కార్చాలి, బతిమలాడుకోవాలి. బట్ ఇది ప్రార్థన యొక్క సహవాసం అంటే ఏంటంటే, వట్టి కూర్చుని చిట్చాట్ చేయడం కాదు, ఏదో మాట్లాడుకుని కాదు, దేవుని పిలవాలి,
ఆయనను పిలవాలి. ఆయన పిలిచినప్పుడు ఆయన వస్తాడు తప్పకుండా, మధ్యకు వస్తాడు. మనకు తెలుసు, మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తే కొరనేలు ఉన్నాడు, ధర్మకార్యాలు చేసేవాడు, చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1 మనం చదివితే, ఇటలీ పట్టాలమన్నబడిన పట్టాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలబడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట, ధర్మకార్యాలు జరిగించేవాడంట. అలాంటప్పుడు దేవదూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు, మళ్ళా పేతుని పిలువమన్నప్పుడు పిలుచుకొస్తే ఆయన అంటున్నాడు, అక్కడ చూస్తాం 23వ వచనంలో చదివితే, మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరి ఒప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొరనేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టి ఉండెను. హల్లెలూయా. ఏం చేశాడు? వాక్యం విన్నమని దేవదూత వచ్చి చెప్పినప్పుడు పేతిని ఇంటికి పిలుచుకుని ఒక్కడే లేడు, స్నేహితులు పిలుచుకున్నాడు, బంధువులు పిలుచుకున్నాడు. ఏం వాక్యం చెప్తాడా పేతురు? పేతురు ఏం మాట్లాడతాడా? ఆయన దైవజనుడు కాబట్టి పిలిపించుకోమని దేవదూత చెప్పినప్పుడు ఆయన పిలిపించుకొని మరి దేవుని వాక్యాన్ని వింటున్నాడు. అక్కడ మనం చూస్తున్నాం 37వ వచనంలో చూడండి, యోహోను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలీల మొదలుకొని యూదేందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అది ఏదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అన్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినం లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపాలములు కూర్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షము కనబడినట్లు అనుగ్రహించను. ఇదియో కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. హల్లెలూయా. అట్లా పేతురు వాక్యం చెప్తూ ఉంటుంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అందరు. అందరు పరిశుద్ధం, మరి కొరనేలు ఒక్కడే కదా ప్రార్థన చేసుకున్నాడు? కాదు, బంధువులు పిలుచుకున్నాడు, స్నేహితుల్ని పిలుచుకున్నాడు, దేవుని వాక్యం వినడానికి అక్కడ కూర్చున్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు మరి అద్భుతం కరెక్ట్ జరిగించినట్లు 47వ. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్ళను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించెను. 46వ వచనము, పరిశుద్ధాత్మను వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబట్ట చూచి విభ్రాంతి నొందిరి. ఏలేనిగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినిరి. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, పిలుచుకున్నాడు అక్కడున్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ అంటే ఆ సహవాసానికి పిలిచాడు. కొరనేల సహవాసానికి పిలిచాడు, పిలిచి వాక్యం విన్నారు, ఆయనను చంపారు, ఆయన తిరిగి లేచాడు, సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయననే. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే అలాంటి గొప్ప దేవుడిని మన సహవాసం ఎవరితో ఉన్నది ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. మన సాహసం ఎవరన్నది? మనకు తెలుసు, ప్రార్థనలోను విజ్ఞాపనలోను మనం చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అదే రీతిగా మనం చూస్తున్నాం దానియేలు కూడా అంతే. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, మరి నెబుకద్నెజరుకి ఒక కల పడ్డది, ఆ కలభావం చెప్పమంటున్నాడు. ఎవరికైనా చెప్పనీకి వస్తుందా? నీ కళ ఏం పడ్డది, నాకెట్లా చెప్పనీకి వస్తుంది? నాకు పడితే నేను చెప్తాను, కానీ నీ కలభావం చెప్పాలంట. ఆ కలభావం చెప్పడానికి ఎవరికి లేదు. శకున్ గారిని అందరినీ పిలిపించాడు. పిలిపించి కలభావం చెప్పండి, ఎవరికి చెప్పరానిది. కానీ అప్పుడు మరి మనకు తెలుసు 2వ అధ్యాయము 11వ వచనము, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవ్వరు ఈ సంగతి తెలియ చెప్పజాలరు. దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహం గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపాలని ఆజ్ఞని, ఇట్టి శాసనం బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంప చూశారు. దానియేలు వాళ్ళ స్నేహితులను చంపాలని చూసినప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే వెంటనే వాళ్ళ స్నేహితుల్ని 17వ వచనంలో మనం చూసినాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన
హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోని తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షం పొంది నిమిత్తము ఆయనను వేడుకొండని వారిని హెచ్చరించాడు. చూసారా, చనిపోతున్నప్పుడు కూడా భయంకరమైన పరిస్థితి మనకు తెలుసు. ఆ రాజు ఆజ్ఞిచ్చాడు కలభావం చెప్పడం అంటే ఎంత కష్టమైంది. అలాంటప్పుడు దానియేలు ఏం చేశాడంటే వాళ్ళ ముగ్గురు స్నేహితుల్ని పిలిపించి, ఇవో రాజు ఆజ్ఞ ఇట్లుంది, మనం చావకుండా ఉండడానికి కొరకు ఆ కలభావం చెప్పాలంటే మనం ప్రార్థనలో ఉందాం. ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే దానియేలు అంటాం 6:10 అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను. చూసారా, ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు. చూసారంట, ఆయన ప్రార్థన చేశాడు. బతిమాలు కార్యాలు చేస్తుండే దేవుని దగ్గర. అలా చేసినందుకు దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. నశించిపోకుండా వాళ్ళ కలభావం చెప్పేటట్లు దేవుడు అద్భుత కార్యం చేసినట్లు మనం చూస్తున్నాం. దానియేల విషయంలోను దేవుడు నీ పట్ల కూడా అలాంటి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావో, ఎంత గడ్డు సమస్యలు ఉందో, నీ ఉద్యోగంలో భయంకరమైన సమస్యలతో నువ్వు కొట్టుమిట్లాడుతున్నప్పుడు నీ ఫ్రెండ్స్ని నువ్వు పిలుచుకొని, నీ కుటుంబంతో కలుసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా! అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. అధైర్యపడుకో. అందుకే ఈ బైబిల్లో రాయబడింది, మనం ధైర్యపడాలని. ఆ వాక్యాలను పట్టుకుని, ఎత్తి పట్టుకుని, ఆయన వాగ్దానాలను ఎత్తి పట్టుకుని ఆయన కొరకు మనం ప్రార్థించినప్పుడు, మన కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకంటున్నాడు, ఆయన వేడుకోండి అని వారిని హెచ్చరించను. అంతటి రాత్రి ఎందు దర్శనం చేత ఆ మర్మం దానియేలుకు బయలుపరచిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా! ఆ మర్మాల్ని బయలుపరిచాడు. నలుగురు ప్రార్థనలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టుకుంటున్నారు. దేవా, ఈ కార్యం జరిగించు ప్రభా. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి అయ్యా ఈ కార్యం జరిగించయ్యా, మా పట్ల ఈ కార్యం నువ్వు తప్ప మాకెవరు చేస్తారయ్యా అని వారు ప్రార్థించి దేవుడు అద్భుత కార్యాలు జరిగించినాడు. అందుకే అంటున్నాడు, ఎట్లనగా పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించిరి. ఎట్లనగా 20వ వచనంలో, దేవుడు జ్ఞానబలము కలవాడు, యుగములన్నింటినీ దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చివాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీ వివేకమును బలము నాకు అనుగ్రహించినావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసినావు కనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా! కలభావం చెప్పడం అంటే ఎంత కష్టమైన పని. కానీ అలాంటిది అంటున్నాడు 27వ వచనం, దానియేలు రాజు సముఖంలో ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవరైనను, సకుండ్రగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒక్కడు పరమందున్నాడు. హల్లెలూయా! మన మర్మాలు బయలుపరిచే దేవుడు మనతో ఉన్నాడు. మన కష్టాలన్నీ తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. యుగ యుగములో దేవుడినై ఉన్నాడు అన్నాడు. చీకట్లో ఉన్న సంగతులన్నీ వెలుగులోనికి తెచ్చే దేవుడు ఉన్నాడు. నివేదనతో, బాధతో, దుఃఖంతో ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. చనిపోతారనుకున్నాడు కానీ భయపడలేదు. దానియేలు భయపడలేదు. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు అన్నాడు. నేను నమ్మిన దేవుడు అల్షదాయ్, సర్వశక్తి గణవంతుడు. ఆయన తప్పకుండా నా పక్క పట్ల కార్యాలు చేస్తాడు. చేయలేదా? దేవుడు చేశాడు. అందుకే అక్కడ మనం చూసినాం చూడండి, దానియేలు గ్రంథము 2:45 కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాస్తూ చెప్పిన అంతటి రాజకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించి, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడినే ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చిన. హల్లెలూయా! చంపేదామనుకున్నారు కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎవరైతే అనుకున్నారో వాళ్ళు నోడితేనే మీ దేవుడు గొప్పవాడు అంటున్నాడు. ఆ మర్మాలు బయలుపరచాలంటే మామూలు విషయం కాదు. కలభావం చెప్పాలంటే అంత విషయం కాదు. కానీ దేవుడు
దానియేలుకు అంత మంచి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో మాట్లాడుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. మనుషులు ఎన్నప్పటికీ నేను లెక్క చేయలేడు. దేవుడు అద్భుతం జరిగించలేదా? అందుకే అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే 48 వచ్చినప్పుడు రాజు దానియేలు బావుగా ఇచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానమంతటి అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించాను. హల్లెలూయా, హల్లెలూయా! ఎంత గొప్ప కార్యాలు చూసారా! అట్లా సంతోషంగా ఉందని అనుకుంటే మనుషులు ఉంటారా? ఓర్వలేని మనుషులు కూడా ఉంటారు కదా. మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఒక ప్రతిమను తయారు చేసి దానికి నమస్కారం చేయాలని మళ్ళీ పెట్టారు. మనం చూడండి, మళ్ళీ చూద్దాం. దానియేలు గ్రంథం 6:13. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు, నిన్నే కానీ నువ్వు పుట్టించిన శాసనమనే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించి వచ్చుచున్నాడనరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలు పడి దానియేలు రక్షింపవల్లని తన మనసు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడివచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడనూ రద్దుపరిచి జాలడు అని అన్నారు. చూసరా, మళ్ళీ 16 అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులను ధాన్యాలను పట్టుకొని పోయి సింహం గుమ్మలో పడద్రోసిరి. పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించిన ధాన్యాలతో చెప్పాడు. హల్లెలూయా! మనము రక్షించిన మన దేవుడు, మనము సేవించుచున్న దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మనం సేవించుచున్న దేవుడు మన కష్టాలు మన బాధలు తీర్చే దేవుడు, మనం కన్నీటితో ఏడుస్తుంటే ఊరుకునే దేవుడు కాదు, మన కన్నీటిని తుడిచే దేవుడు. దానియేలుని రక్షించలేదా? దానియేలుని కాపాడలేదా? సింహం బోర్లో పడేశాడు. రాజు అంటున్నాడు, మరి మనం చూస్తున్నాము అనుదినము రాజు అంటున్నాడు 16 అంతటి రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలుని పట్టుకుని పోయి సింహం గుమ్మలో పడద్రోసిరి. పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి గుహ ద్వారమును వేసి దాన్ని మూసివేసిరి. తర్వాత 18 రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, ఆయనకు భయం వేసింది. ఎందుకంటే సింహాలు తినేస్తే ఏమని, కానీ నువ్వు సేవించుచున్న దేవుడు గొప్పవాడు, మనము సేవించిన దేవుడు చాలా గొప్పవాడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు నమ్మకమైన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అందుకంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడతిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అనేను. రాజు ఇందుని గుర్చి అతి సంతోషభరితులై దానియేలు గోలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలు బయటకు తీసుకొచ్చరు. అతడు తన దేవుని ఎందు భయభక్తులు కలవాడు అయినందున అతనికి ఏమీ హాని కలగలేదు. హల్లెలూయా! ఎవరు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడండి? దేవుని ఎందు భయభక్తి. కష్టం రాలేదా? బాధ రాలేదా? శ్రమ రాలేదా? కలభావం చెప్పమన్నాడు, కలభావం ఎవరికి రాలేదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఆ కలభావాన్ని దేవుడు చెప్పేటట్లు చేయలేదా? దానియేలుని చంపాలని మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లాన్ వేసి ముక్కలేదు చేయలేదన్నప్పుడు, మరి గుహలో పడేసినప్పుడు దేవుడు రక్షించలేదా? జీవము గల దేవుడు, నువ్వు సేవించుచున్న దేవుడు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడు. నీ బయట వారు, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నువ్వు బయట ఉన్న దగ్గర, నీ ఆఫీసులో అలాగ అడగాలి. నువ్వు సేవించుచున్న దేవుడు నీకు రక్షింపగలిగిన, అవును రక్షించాడు నా దేవుడు. నా దేవుడు గొప్పవాడు, నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడంటే ఆయనతో మనం సహవాసం కలుగున్నప్పుడు, ఆయనతో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు. అప్పుడు నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు,
ఆ మనుషులను ఇందు భక్తి గలవాడైనా అతనికి ఏ హాని కలిగింది? రాజాజ్ఞగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారి వారి కుమారులు వారి భార్యలను పడద్రోసి వారి గృహ అడుగునకు రాకమునిపై సింహం పాలేరు. సింహములు వారి ఎముకలను సైతము పగల కొరికి పొడి చేసిన హల్లెలూయా. అందుకప్పుడు అంటున్నాడు, నా రాజ్యంలోని సకల ప్రభుత్వం ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు? ఆయన సమ్ముఖమున వణుకుచున్న వెళ్ళను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగ యుగములుండి వాడు. ఆయన రాజ్యం నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యం తుదమట్టునకుండను. ఆయన విడిపించేవాడును రక్షించేవాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించునని రాయించి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలు చూసారా! నీ పట్ల దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. దానియేలు పట్లని కాదు, షడ్రక్ మేషక్ అభెద్నగోల పట్ల కూడా దేవుడు అద్భుతం జరిగించాడు. మనకు తెలుసు కదా, వాళ్ళు కూడా మొక్కకపోతే మూడవ అధ్యాయం మనం చూస్తున్నాం 5వ వచనంలో అన్నాడు, రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమను ఎదుట సాగిలిపడి నమస్కరించడి. సాగిలిపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడిన అన్నాడు. చేశారు, నాకు సాగిలిపడలేదు, నాకు నమస్కరించలేదు అన్నప్పుడు మరి అందులో అగ్నిగుండంలో పడేస్తున్నట్టు మనం తెలుసు. మనకి పడేస్తామని అన్నప్పుడు ఏమంటున్నారంటే, మరి 12వ వచనం, ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదండ్రి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్యమును గలవడై షద్రకును మేషకును అభెద్నగోను పట్టుకొని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటి నెబుకద్నెజరు వార్త, షద్రక్ మేషక్ అభెద్నగో, మీరు నా దేవతను పూజించుట లేదని, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అని నాకు వినబడింది, అది నిజమా అని అడుగుతున్నాడు. అవును. అప్పుడు అంటున్నారు, ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల మీరు విను సమయమున సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుట సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడా? నిన్ను విడిపించగల దేవుడు గొప్ప దేవుడు అమ్మా. నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ ఏది ఉన్నదో అన్నిట్లోంచి నిన్ను విడిపించగల గొప్ప దేవుడు సమర్థుడు. రాజన్నాడు దేవుడు విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? లేడా? ఉన్నాడు. దానియేలుని విడిపించలేదా? సింహబోలు తప్పించలేదా? కలభావం చెప్పించలేదా దేవుడు? ఈ షడ్రక్ మేషక్ అభెద్నెగో కూడా అంటున్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షడ్రక్ మేషక్ అభెద్నెగో రాజు తీలా చెప్పి నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు పత్తిత్రం ఇవ్వలేని చింత మాకు లేదు. మేము సేవించు చిన్న దేవుడు మండుచున్న వేడిం గల యజ్ఞగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నువ్వు అది చెప్పాలి ఈరోజు. మా కష్టాలు, మా బాధలు అన్నిట్లోంచి తప్పించడానికి ఆయన సమర్థుడు. నువ్వే వేదనతో దుఃఖంతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావో దేవుడు తప్పకుండా నీ బాధ, నీ కష్టము, నీ దుఃఖాన్ని అన్నింటినీ ఆయన నాట్యంగా మారుస్తాడు. మన దేవుడు సమర్థుడు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అన్నాడు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మాకు చింత లేదు, కానీ మేము సేవించిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు అది చెప్తున్నావు నా ప్రియబిడ్డ, నువ్వు చెప్పాలది తప్పకుండా. అందుకే అంటున్నాడు, వారు మంచిన్న వేడిమి గల యజ్ఞగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను. ఒకవేళ ఆయన రక్షించపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని, నువ్వు నింబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం ఉందిన షడ్రక్ మేషక్ మనకు తెలుసు, వాళ్ళు ముగ్గురిని తీసుకుపోయి ఆ మండు చిన్న వేడిమి గల్ల పడేశారు. వాళ్ళు ముగ్గురు ఉంటే వాళ్ళు నలుగురుగా ఉంటున్నారు. అప్పుడు నెప్పుకద్ది రాజు ఉన్నాను, అరే వీళ్ళు ముగ్గురు వేస్తే నలుగురుగా కనపడుతున్నారు ఏంటి? ఎవరు కనపడుతున్నారు బిడ్డ? అగ్నిగుండంలో రక్షించిన దేవుడు, సింహం నోళ్ళను మోయించిన దేవుడు. మన దేవుడు అద్భుతాలు చేయవాడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నీకు వివాహం కాలేదని బాధపడుతున్నావు? తప్పకుండా వివాహం జరిగిస్తాడు. పిల్లలు కాలేరని బాధపడి తప్పకుండా జరిగి, నీ బిడ్డలు మార్తలేదు అంటున్నావా?
తప్పకుండా మారుతాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో ఉండి నీవే మా దిక్కు మా కాశ్రయము నీవే అని ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని పట్ల అద్భుతకార్యం మనం తెలియదా. వాళ్ళు తీసుకొచ్చారు మనకు తెలుసు, అందరు తీసుకుని నలుగురు కనపడుతున్నారు అన్నాడు ప్రభు. కన్ మధ్యలో వచ్చారు వాళ్ళు, బయట తీసుకొచ్చి వాళ్ళ శరీరం అంతా పరీక్ష చేశారు, బట్టలు కూడా ఏది కాలలేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు 26వ వచనం, అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుండం వాకిల దగ్గరికి వచ్చి షడ్రక్ మేషక్ అబద్నెగోను వల్లారా, మహోన్నతుడు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఇద్దరు రెండని పిలువగా వారు అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా వారి తల వెంట్రుకలు ఒక్కటైనా కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్ని వాసనను వారి దేవుని కలగకుండా చూచి షడ్రక్ మేషక్ నెబుకద్నెజరు వీరు దేవుడు పూజారకుడు, ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. హల్లెలూయా. ఆయన రక్షించే దేవుడు బిడ్డ. నువ్వే వేదనతో టీవీ దగ్గర కూర్చున్నావు నాకు తెలియదు, ఏ బాధతో కూర్చున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తప్పకుండా రక్షించే దేవుడు మన దేవుడు. మన కష్టాలు తీసివేయగల దేవుడు, మన ఇబ్బందుల నుంచి విడుదల కల చేయగల దేవుడు. నీవు ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ వేదనతో ఉన్నావా, తప్పకుండా నీకు వచ్చే కానీ మన దేవుడు ఇస్తాడు. నిన్ను రక్షించే దేవుడు. భయపడకు. అందుకంటున్నాడు భయపడకు, ధైర్యం తెచ్చుకోమన్నాడు. నేను జయించిన లోకనాన్ని. ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియ బిడ్డ, నువ్వు దేవునితో సహవాసం కలిగి ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను బతిమలాడుకుంటూ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. దయగల తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవుడు ప్రభు, నువ్వు సమర్థుడువయ్యా, మా పట్ల కార్యాలు జరిగించే సమర్థుడువయ్యా, అద్భుతాలు చేయగల దేవుడువయ్యా. మనుషులు ఎగతాళి చేస్తారు కానీ నువ్వు మమ్మల్ని విడవని దేవుడువయ్యా. గొప్ప కార్యాలు ఏ మనుషులైతే అవమానపరిచారో మళ్ళీ ఆ మనుషుల ద్వారానే అద్భుతాలు జరిగించే దేవుడువయ్యా. మా పట్ల అలాగే జరిగించిన గొప్ప దేవుడు మహోన్నతుడువయ్యా. నీ పాదాలు పట్టుకుని మేము ప్రార్థించినప్పుడు, కన్నీరు కాచినప్పుడు, ఉపవాసముండి దేవుడు నీతో పెరుగులాడినప్పుడు నువ్వు అద్భుతాలు మా పట్ల జరిగించిన దేవుడు. టీవీ దగ్గర కూర్చొని ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో నాకు తెలియదయ్యా, ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ వేదన తెచ్చే దేవుడు గొప్ప దేవుడు అయ్యా. అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నీ వంటి వారు ఎవరు లేరే. నువ్వు మా మంచి స్నేహితుడు అయ్యా, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. కనికరించండి, కృప చూపండి, వీరి పట్ల కూడా మీరు అద్భుతం జరిగించమని, మీ కార్యాలు నెరవేర్చమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఈ టీవీ కార్యక్రమను మరి స్పాన్సర్ చేయాలని మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరం కోరినలా తప్పకుండా మాకు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.